భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఏపీ గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించి చాలామంది దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు, అలాగే ఇదివరకే చాలామంది దరఖాస్తు కూడా చేసుకున్నారు. కాకపోతే మొదట్లో దరఖాస్తు చేసుకున్నటువంటి వారు స్పోర్ట్స్ మెన్కు సంబంధించిన ఏ ఆప్షన్ కూడా లేదు కదా అని అడగడం మనం గమనించవచ్చు. మరి దానికి సంబంధించి ఈ వీడియోలో మనం క్లారిటీ అనేది చూద్దాం. మొట్టమొదటిగా మనం అప్లై చేసుకోవాలి అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ అనేది అనే దాని దగ్గర ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేయంగానే ఇంతకుముందు మనకు ఈ విధంగా ఓపెన్ అయ్యేది. ఇందులో మనం అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ 12, 13, 14, 15, 16 ఆప్షన్స్లో ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్సీసీ, గవర్నమెంట్ ఎంప్లాయిడ్, కాంట్రాక్ట్, తర్వాత పీహెచ్ కు సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ దీనికి సంబంధించిన వారైతే మీరు ఎస్ అని, కాకపోతే కానీ వారు నో అని క్లిక్ చేసేవారు. కానీ వీటిలో ఎక్కడ కూడా స్పోర్ట్స్ మెన్ కు సంబంధించిన ఆప్షన్ ఉండేది కాదు. మరి ఈ ఆప్షన్ లేకపోవడం వల్ల చాలా మంది మరి స్పోర్ట్స్ కోటా అనేది ఇందుకు ఈ సచివాలయ ఉద్యోగాల్లో ఉంటుందా లేదా అనే అనుమానం చాలా మందికి వచ్చింది. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే అంటే ఇంతకుముందు ఫస్ట్ లో అప్లై చేసినటువంటి వారికి అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయింది, కానీ ఇప్పుడు ప్రస్తుతం అప్లై చేయడానికి ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో అలాంటి వారికి ఈ ఆప్షన్స్ అన్ని కూడా చేంజ్ అయి కనిపించడం మనం ఇక్కడ గమనించవచ్చు. అందులో మనం చూసినట్లయితే ఇక్కడ ఇంతకుముందు మనకు ఈ 12, 13, 14, 15, 16, 17 ఆప్షన్స్ ని గమనిస్తే ఇందులో 12 ఆప్షన్ కొత్తగా వచ్చి చేరడం ఇక్కడ మనం గమనించవచ్చు. అదే ఆర్ యు మెరిటోరియస్ స్పోర్ట్స్ మెన్. ఇంతకుముందు అయితే ఈ ఆప్షన్ అనేది ఉండేది కాదు. ఇక్కడ 12 ఆప్షన్ గా ఎక్స్ సర్వీస్ మెన్ అనే ఆప్షన్ ఉండేది, అది కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. 12 ఆప్షన్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉండింది, దాని ప్లేస్ లో ఇప్పుడు మనకు ఇక్కడ ఆర్ యు మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అనే ఆప్షన్ ను యాడ్ చేయడం జరిగింది. దీంట్లో ఒకవేళ మీరు స్పోర్ట్స్ కి సంబంధించి ఏదైనా ఉంటే మీరు ఎస్ అని క్లిక్ చేయొచ్చు, స్పోర్ట్స్ లేకపోతే నో అని క్లిక్ చేయొచ్చు. ఓకే, అంటే స్పోర్ట్స్ కోటాలో మనకు ఇక్కడ 2% దాకా పోస్టులు ఫిల్ చేయడం జరుగుతుంది. మరి స్పోర్ట్స్ కోటాకు ఎన్ని పోస్టులు ఉంటాయి అనే దాన్ని మీరు చూడాలి అంటే మీ యొక్క నోటిఫికేషన్ లో అక్కడ బ్రేకప్ వేకెన్సీస్ చూస్తే అందులో స్పోర్ట్స్ కోటాకు ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా మీరు చూడవచ్చు. మీరు స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన పర్సన్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, కానటువంటి వారైతే నో అని క్లిక్ చేయండి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, కాని వారు నో అని క్లిక్ చేయండి. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ అని క్లిక్ చేస్తే మనకి ఏమేమి ఆప్షన్స్ అడగవచ్చు అంటే ఇక్కడ అవి కూడా చూడవచ్చు. ఎస్ అని క్లిక్ చేశారనుకోండి, ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ గా మీ సర్వీస్ లెంత్ ఎంత, తర్వాత మీ యొక్క పీపీఓ నంబర్ ఎంత, ఒకవేళ రిటైర్ అయ్యంటే ఏ డేట్ కి మీరు రిటైర్ అయ్యారు, ఇలాంటి విషయాలను ఎక్స్ సర్వీస్ మెన్ కు అడుగుతుంది. అలాగే ఎన్సీసీ, ఇక్కడ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ అంటున్నాం. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ అంటే మీరు కాలేజ్ లో ఎన్సీసీ జాయిన్ అయ్యి సర్టిఫికేట్ పొందినటువంటి వారు కాదు. ఎవరైతే కాలేజెస్ లో గాని లేదా వేరే స్కూల్స్ లో గాని ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ గా పనిచేసి ఉంటారో అలాంటి వారికి ఈ ఆప్షన్ ని ఎస్ అని క్లిక్ చేయాలి. అంతే తప్ప నాకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది కదా అని మీరు ఎస్ అని క్లిక్ చేయకూడదు. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ గా పనిచేసినటువంటి వారు మాత్రమే ఎస్ అని క్లిక్ చేయాలి. ఎస్ అని క్లిక్ చేస్తే వారు ఎన్ని సంవత్సరాలు ఆ విధంగా పనిచేశారు అది మనకి ఎంటర్ చేయాలి, ఇయర్స్ అండ్ దెన్ మంత్స్. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వారు ఎస్ అని క్లిక్ చేస్తే మీ యొక్క నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీరు సెంట్రల్ జాబ్ చేశారా లేకుంటే పిఎస్యులో చేశారా, గవర్నమెంట్ జాబ్ చేశారా, ఏవి చేశారు, స్టేట్ గవర్నమెంట్ అనే విషయాలు అడగడంతో పాటు పోస్ట్ ప్రెసెంట్లీ హెల్డ్, ఆ పోస్ట్ కు సంబంధించి ఇప్పటివరకు సర్వీస్ ఎన్ని ఇయర్స్ చేశారు, ఎన్ని మంత్స్ చేశారు అనే విషయాలను కూడా అడగడం జరుగుతుంది. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా ప్రతి 6 నెలలకు ప్రతి ఆరు నెలలకు 5 మార్కుల దాకా మనకు అదనంగా ఇవ్వడం మనం గమనించవచ్చు. ఈ విషయాలన్నీ మీకు నోటిఫికేషన్ లో క్లియర్ గా ఉన్నాయి. ఒకవేళ మీరు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ లో పనిచేస్తుంటే ఎస్ అని క్లిక్ చేయండి, ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారో సెలెక్ట్ చేసుకోండి, తర్వాత ఎన్ని ఇయర్స్ పనిచేశారు, ఎన్ని నెలలు పనిచేశారు అనే వివరాలను కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక పిహెచ్ వాళ్ళు ఎస్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ దీని కింద మీరు ఎలాంటి పిహెచ్ అని అడగడం జరుగుతుంది, అంటే ఓహెచ్ఆ లేకుంటే విహెచ్ఆ ఇలాంటి ఆప్షన్స్ ను మనకు అడగడం జరుగుతుంది. మరి ఇది టోటల్ గా స్పోర్ట్స్ మెన్ కోటాకు సంబంధించి మనకు కొత్తగా గ్రామ లేదా వార్డు సచివాలయానికి సంబంధించిన అప్లికేషన్స్ లో వచ్చిన ఆప్షన్ కి సంబంధించిన వివరాలు. మరి ఇలాంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా కొత్త కొత్త విషయాల్ని కూడా మీకు ఈ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఇలాంటి అప్డేట్స్ ని మీరు పొందాలి అంటే భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.